నెల్లూరు జిల్లా డక్కిలి మండల తహసీల్దార్ మునిలక్ష్మి మండలంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ను మునిలక్ష్మిపై ఆమె అవినీతిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆమెను విధుల నుండి తొలగించాలని రాష్ట్ర దళిత సేన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పలు ప్రజా సంఘాలు ప్రజల ఆధ్వర్యంలో డక్కిలిలో కోవిడ్ నిబంధనలకు లోబడి డక్కిలి తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించారు. ఏసీపీ విజిలెన్స్ విచారణ జరిపించాలని వెంటనే విధుల నుండి తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆమెపై విచారణ జరిపించాలని ఈ ధర్నాలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ జె వెంకటేశ్వర్లు రాష్ట్ర దళిత సేన కన్వీనర్ తదితరులు డిమాండ్ చేశారు. ఆమె ఇప్పటికే మూడు సార్లుగా అవినీతి ఆరోపణతో సస్పెండ్ అవటం అది కూడా జగన్ సత్యం. అయితే అలాంటి అవినీతి ఆరోపణతో ముద్రపడినటువంటి తహసీల్దార్ని డక్కిలి తహసీల్దార్గా నియమించి ప్రభుత్వం కూడా పెద్ద పొరపాటు చేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆమె గ్రామ రెవెన్యూ అధికారిగా చేసినప్పటి నుంచి ఎప్పటికి కూడా ఆమె ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. ఆమె పనిచేసిన చోట రాజకీయ పలుకుబడి ఎవరైతే ఆ మండలాన్ని తమ గుప్పిట్లో లేకుంటే రాజకీయంతో శాసిస్తారో అలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ప్రజల్ని ఒక కుక్కలుగా ఒక పశువులుగా చూడటం ఆమె యొక్క మానసికమైనటువంటి సిద్ధాంతం అని చెప్పేసి చెప్తున్నాం. అందుకే ప్రశాంతంగా ఉన్నటువంటి డక్కిలి మండలంలో ఇక్కడ అరకొరకు సౌకర్యాలున్నా ఇప్పటివరకు ఏ అధికారులు వచ్చినా కానీ డక్కిలి మండలం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ రాజకీయాలకు సంబంధించినటువంటి జోక్యం ఉండదు. రాజకీయ విభేదాలను గత 1.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజాభద్రత అధికారులు వచ్చింది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ మాత్రం సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, న్యాయం లేదు. ఇదే ధర్మం అడిగే నాయకుడు ఒకడు లేదు. అటు ప్రతిపక్షం లేదు, ఇటు పాలక పక్షం లేదు. అందరూ కూడా ఆమె దగ్గర బానిసలు. పాలకుల నాయకులే, అధికార పార్టీ నాయకులే, ప్రతిపక్ష నాయకులే ఒక తహసీల్దార్ గారిని చూసి భయపడుతున్నారంటే ఇక ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి.